మీరందరూ అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. చూసారా ఇప్పుడు టైం ఎంతైందో? కాస్త ఆలోచించక్కర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. రఘుపతి హియర్, మళ్ళీ కలిసి రావు హియర్. కాన్వాయ్ స్టార్ట్ అయిందా? ఓవర్. ఒడిశా గవర్నర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది. ఓవర్. బండిని ట్యాంక్ బండికి పోని. ట్యాంక్ బండికి ఎందుకు? ఓవర్. ఐ వాంట్ టు సీ హర్ ఫేస్. తనని చూడాలి. ఓవర్. సారికి ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గరే డ్యూటీ. రాజ్భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి ట్యాంక్ బండ్ మీద చుట్టూ తిరిగి ఎందుకు వెళ్ళాలి? ఓవర్. సెక్యూరిటీ ప్రాబ్లం. ఓవర్. పైలట్, బండిని ట్యాంక్ బండ్ మీద పోనివ్వండి. ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అట. ఓవర్. సార్ గారి స్వచ్ఛమైన తెలుగు మీరు ఎప్పుడు వినలేదు కదా సార్. మీ కవిత ఒకసారి వినిపించండి. ఓవర్. కవితలన్నీ ఇప్పుడు ఎందుకు సార్? ఆవిడకి ఇవన్నీ అర్థం కావు. ఓవర్. ఈ కవిత తనకు అర్థం అవడానికి కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి. ఓవర్. ఏమైంది? ఈ వయసులో అర్థమైనా ఏం ప్రయోజనం? నీతో నేనున్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను ప్రియ. సారీ మేడం. కాలం ఎన్నోళ్ళైనా నా హృదయంలో పదిలంగా ఉంటుంది. చూపులతో కొన్ని నిమిషాలు, భయంతో కొన్ని నిమిషాలు. కౌగిలించుకున్న కాలం. నాకేమీ అర్థం కావడలేదు మీరు చేస్తున్న పని. ఏది న్యాయం, ఏది పాపం ఇద్దరికీ తెలియలేదు. అది పగల రాత్ర దాని గురించి తెలియలేదు. ఎవరు మొదలు పెట్టాలో, ఎవరు ముగించాలో ఎవరికీ తెలియలేదు. ఇద్దరం మొదలు పెట్టాం, ఇంతవరకు బదులు లేదు. ఈ రూట్ లో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? నీతో నేను ఉన్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను. ఇది ఆయన ఒక్కరే రాసిన కవిత లేక ఇద్దరు రాసిన కవిత? అది ఒకరు ఒకరి కోసం రాసిన కవిత, అందువల్ల ఇద్దరు. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నస తట్టుకోలేకపోతున్నాను రాబాబు. మీ ఏసీ ప్రియుడు ఎండలో నిలబడ్డాడు చూడండి. వచ్చింది ఎవరయ్యా? ఒడిశా గవర్నర్. రాజభవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ అందుకోవాల్సిన ఆవిడ్ని క్రికెట్ గ్రౌండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ లో సైకిళ్లు మొదలుకొని ఫ్లైట్ తప్ప మిగతా అన్ని వెహికల్స్ ని చూపించారు. లేడీ గవర్నర్ ఆవిడకైనా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఒడిశా గవర్నర్ కోపంతో వెళ్ళిపోయారు. సార్ అదేం లేదు సార్, అన్నారావు కేసులో సార్ ఇలా బాధగా చేయబెట్టుకున్నారు. గవర్నర్ గారిని చూడగానే చేయి తీశారు. ఆవిడేమో అది ఫ్లయింగ్ కిస్ అనుకున్నారు. ఏంటి ఇది బాధ? ఇలాగే సార్, ఆయన మిస్టేక్ చేశారు. అర్థమైంది. ఎనీవే నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోక తప్పదు. మంచి ఆఫీసర్, జస్ట్ ఫర్ 2 డేస్ యూఆర్ సస్పెండెడ్. నిన్ను కూడా కలిపానయ్యా, టేక్ దిస్. ఏంటిది సస్పెన్షన్ ఆర్డర్? ఏ వైర్లెస్ లో నీ గురించి కవిత చెప్పాను కదా, దానికి. ఓ గాడ్, I'm so sorry. Are, why are you sorry? I'm very happy. Yeah? ఎందుకంటే రెండు రోజులు పని లేదు. I'm a free bird. నిన్ను ఎప్పుడు చూడాలనుకున్నా వచ్చి చూస్తాను, ఇప్పుడు వచ్చినట్టు. You know something? ఈ ఏంజెల్ ని నా జీప్ లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతాను. Here's my baby, here's my girl అని లోకానికి చెప్తాను. What do you say? అయ్యో, ఎవరైనా చూస్తే నీ కూతురేమో అనుకుంటారు. Sorry, just joking. నీ కూలర్స్, నీ టీషర్ట్, నీ జీన్స్, నీ షూస్ ఒక్కొక్క దానికి 5 సంవత్సరాలు తగ్గిస్తే అయ్యో, అప్పుడు ఇంకా చిన్నపిల్లని అయిపోతాను. యు నో మైనస్ చెడ్డి. ఓకే, బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామో చెప్పు.